పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఆ దేశ సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. పనామా పేపర్స్ కేసులో విచారణ జరిపిన పాక్ సుప్రీం కోర్టు నవాజ్ షరీఫ్ పై అనర్హత వేటు వేసింది. ఆయన తక్షణమే పదవి నుంచి వైదొలగాలని ఆదేశించింది. నవాజ్ షరీఫ్ తో పాటు ఐదుగురిపై క్రిమినల్ కేసు పెట్టాలని పాక్ సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం నవాజ్ షరీఫ్ పై వేటు వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. దీంతో నవాజ్ షరీఫ్ కు చిక్కులు వచ్చి పడ్డాయి. రాజకీయంగా ఇది నవాజ్ కు అతిపెద్ద ఎదురుదెబ్బ అని పాక్ పార్టీలు భావిస్తున్నాయి. ఇదివరకే రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన షరీఫ్ 1990లో పెద్ద మొత్తంలో కుంభకోణానికి పాల్పడ్డారని, అక్రమంగా వెనకేసుకున్న సొమ్ముతో లండన్ లో పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేశారని ఆరోపణ. పలువురు బినామీల పేరిట ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు కొనుగోలు చేశారని పనామా రహస్య పేపర్ల లీకేజీ ద్వారా బయటపడింది. దీంతో పాక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతం షరీఫ్ ఆయన కుటుంబ సభ్యులపై విచారణ చేస్తూ కోర్టుకు నివేదిక సమర్పించింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పై అనర్హత వేటుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పాక్ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుపై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? పాకిస్తాన్ లో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గత ఏప్రిల్లో విచారణ జరిగినప్పుడు సరైన సాక్ష్యాధారాలు లేవు, నవాజ్ షరీఫ్ అవినీతికి పాల్పడినట్టుగా సాక్ష్యాధారాలు లేవు కాబట్టి దీనికి సంబంధించి ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా అప్పుడు ప్రకటించడం జరిగింది. ఆ దర్యాప్తు కమిటీలో ఇటు సివిలియన్ అధికారులు అదేవిధంగా మిలిటరీ అధికారులతో కూడినటువంటి బృందాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఖచ్చితంగా సాక్ష్యాధారాలు ఉన్నాయి, నవాజ్ షరీఫ్ అవినీతికి పాల్పడ్డారు, అదేవిధంగా ఆయన కుటుంబానికి వచ్చే ఆదాయానికి ఆయన కుటుంబ సభ్యులు అనుభవిస్తున్నటువంటి జీవన శైలికి చాలా వ్యత్యాసం ఉంది అన్న అంశాన్ని చాలా స్పష్టంగా సాక్ష్యాధారాలతో ఆ కమిటీ ఒక నివేదికను రూపొందించింది. ఆ నివేదికను ఆధారం చేసుకుని సర్వోన్నత న్యాయస్థానం, పాకిస్తాన్ సర్వోన్నత న్యాయస్థానం ఆ మేరకు నవాజ్ షరీఫ్ అవినీతికి పాల్పడినట్లుగా నిర్ధారిస్తూ వెంటనే పదవి నుంచి తొలగాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు వెలువడే సమయంలో పాకిస్తాన్ లోని సుప్రీంకోర్టు చుట్టూ దాదాపు 3,000 మంది పైగానే సాయుధ మిలిటరీ బలగాలను మోహరింప చేయడం జరిగింది. ఈ ఉద్రిక్తమైనటువంటి వాతావరణంలో సుప్రీంకోర్టు ఈ రకంగా ప్రకటించడంతో వెనువెంటనే పొరుగుదేశం అయినటువంటి పాకిస్తాన్ లో రాజకీయ ప్రణాళికలు చాలా శరవేగంగా మారే అవకాశం ఉంది. తిరిగి మరొకసారి పాకిస్తాన్ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందన్న అంశం ఇటు రాజకీయ పరిశీలకులను అదేవిధంగా ఇతర అంతర్జాతీయంగా కూడా ఆ మేరకు పాకిస్తాన్ లో తిరిగి మరొక రాజకీయ సంక్షోభాన్ని చూడబోతున్నామనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. థ్యాంక్ యూ ప్రసాద్. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఆ దేశ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పనామా పేపర్స్ కేసులో విచారణ జరిపిన పాక్ సుప్రీంకోర్టు నవాజ్ షరీఫ్ పై అనర్హత వేటు వేసింది. ఆయన తక్షణమే పదవి నుంచి వైదొలగాలని ఆదేశించింది. నవాజ్ షరీఫ్ తో పాటు ఐదుగురిపై క్రిమినల్ కేసు పెట్టాలని పాక్ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఐదుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం నవాజ్ షరీఫ్ పై వేటు వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. దీంతో నవాజ్ షరీఫ్ కు చిక్కులొచ్చి పడ్డాయి. రాజకీయంగా ఇది నవాజ్ కు అతిపెద్ద ఎదురుదెబ్బ అని పాక్ పార్టీలు భావిస్తున్నాయి. ఇదివరకే రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన షరీఫ్ 1990లో పెద్ద మొత్తంలో కుంభకోణానికి పాల్పడ్డారని, అక్రమంగా వెనకేసుకున్న సొమ్ముతో లండన్ లో పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేశారనేది ఆరోపణ. పలువురు బినామీల పేరిట ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు కొనుగోలు చేశారని పనామా రహస్య పేపర్ల లీకేజీ ద్వారా బయటపడింది. దీంతో పాక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతం షరీఫ్ ఆయన కుటుంబ సభ్యులపై విచారణ చేస్తూ కోర్టుకు నివేదిక సమర్పించింది.